ఆర్టీసీ కార్మికులను నిండా ముంచిన టీఎంయు, కార్మికులను నిండా ముంచిన టీఎంయు మేము ఆర్టీసీ 8 యూనియన్ల జేఏసీ ఏర్పడి మేము ప్రతి ఒక్క డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా యొక్క న్యాయమైన కోరికలను గవర్నమెంట్ ముందు ఉంచినాం. అయితే నిన్న జరిగిన ఒప్పందంలో టీఎంయు నాయకులు లోపాయి కార్యక్రమాలు చేసుకొచ్చి మాకు గతంలో జరిగిన కనీసము మాకు ఉమ్మడి రాష్ట్రంలో అయినా గతంలో జరిగిన పేస్కేలు IRO రూపకంగా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో మాకు 27% ఇవ్వడం జరిగింది. మరియు దాని ఫలితంగానే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము కూడా సకల జనుల సమ్మెలో 27 రోజులు పోరాట ఫలితంగా మాకు 44% మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు జరిగింది ఏమిటంటే అన్ని యూనియన్లు మద్దతు ఇచ్చినా కానీ, అన్ని యూనియన్లు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా కానీ రికగ్నైజ్డ్ యూనియన్ ఏదైతే ఉన్నదో టీఎంయు అశ్వత్థామరెడ్డి లోపల ఒప్పందాలు ఒప్పుకొని కార్మికులను నట్టేయటం ముంచినాడు. ఎందుకంటే మేము కనీసము మాకు ఇప్పటికే గవర్నమెంటు ఉద్యోగస్తులతో సమానమైన వేతనాలు కావాలని కోరినాం. సమానమైన వేతనం జరగాలంటే 18% ఇంకా తేడా ఉన్నాం. ఆ 18% కలుపుకుంటే మాకు 73% ఫిట్మెంట్ ఇస్తేనే మేము గవర్నమెంటు ఉద్యోగులతో సమానమవుతుంటే. కానీ ఈ టీఎంయు నాయకులు ఏం చేసిరంటే నట్టేయటం ముంచి 16% IR తీసుకొచ్చిండు. మాకు రావాల్సిన పేస్కేలు 1/4/2017కే రావాలి. 16% IR తీసుకొచ్చి 14 నెలలు ముంచేసింది కాకుండా కనీసం IR తీసుకురాకుండా 16% తీసుకొచ్చి వర్కర్లను నట్టేయటం ముంచి వర్కర్ రక్తం తాగిందని ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా 93 డిపోలలో ప్రతి డిపోలో లంచ్ అవర్స్లో మా యొక్క నిరసనను తెలియపరుస్తున్నాం. అదేవిధంగా 4 సంవత్సరాల నుండి టీఎంయు అధికారంలో ఉండి కనీసం యూనిఫామ్ సప్లై చేయలేని పరిస్థితిలో ఇప్పటి వరకు యూనిఫామ్ అయినా సప్లై లేదు. కనీసం మాకు డ్యూటీల పరంగా చూస్తే విపరీతమైన కిలోమీటర్లు పెంచడం, విపరీతమైన పనిబాడను మోయడం, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం అన్నారు, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం కింద లేదు. అదేవిధంగా డిపో లెవెల్లో చూస్తే చాలా దారుణంగా జరుగుతుంది. ఎందుకంటే పనిబాడన ఎక్కువగా పెరుగుతున్నది, అడిగే నాతులే లేదు. టీఎంయు నాయకులు మినిమం డిపోకి 2-3 ఫ్రీ మాస్టర్ తీసుకుంటా వర్కర్లకు అన్యాయం జరుగుతున్నా కానీ పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 53,000 మందికి నట్టేయటం ముంచి 16% పేస్కేల్ 16% IR రూపకంగా తీసుకొచ్చి మేము ఇచ్చిన సమ్మె నోటీస్ ఏమిటిదంటే పేస్కేల్ కోసం ఫిట్మెంట్ కోసం ఇచ్చినాం. కానీ ఈయన లోపల ఒప్పందం చేసుకొని 16% తీసుకొచ్చి మమ్మల్ని నట్టేయటం ముంచినందుకు మేము ప్రతి డిపో ముందు లంచ్ అవర్స్లో ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం.